విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే స్వంత గ్రామమైన రాంపురంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైవి సుబ్బారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదిప్రాజ్ గజమాల వేసి ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరణం ధర్మశ్రీ, అవంతి శ్రీనివాస్, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా పరిపాలన వికేంద్రీకరణకు మేము కట్టుబడి ఉన్నామని, గ్రామ సచివాలయం వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా ఉందని కొనియాడారు. అంతేకాకుండా అమరావతి పేరు చెప్పి కొందరు వ్యాపారస్తులు లబ్ది పొందడం కోసమే రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే గడప ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా 175 నియోజకవర్గాల్లో చేసుకుంటూ పోతున్నారో, అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కార కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల మనోభావాలకి ఎటువంటి ఇది లేకుండా రాష్ట్రంలో ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పాలన వికేంద్రీకరణకి ఏ విధంగా మా ప్రభుత్వం కట్టుబడి ఉందో అది గ్రామస్థాయి నుంచి కూడా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎక్కడో మండల కార్యాలయానికి పోయి చేసుకోవాల్సిన పనులన్నీ కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలోనే ఆ గ్రామ సమస్యలన్నీ రెవెన్యూ రికార్డ్స్ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఏ సమస్య ఉన్నా సరే ఆ గ్రామాల్లో తీసుకునే విధంగా ఏ విధంగా ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిందో, అదేవిధంగా ఏ విధంగా జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి 13 జిల్లాలు ఉండే జిల్లాలని 27 జిల్లాలుగా 26 జిల్లాలు చేసి ఏ విధంగా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చారో కూడా మీరు అందరూ దృష్టిలో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రం నలుమూలల 3 ప్రాంతాలు, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలి, దానికి కూడా పాలన వికేంద్రీకరణ కావాలి అని చెప్పి మా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు మొదలుపెట్టిందో ఆ కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల ప్రకారం విశాఖపట్నం పాలనా రాజధానిగా తరలించే కార్యక్రమం, న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించుకొని తరలించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అమరావతి పేరు చెప్పి రైతుల పాదయాత్ర అని దండయాత్ర కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే అమరావతి రాజధాని అక్కడ నిర్మించాలని సంకల్పించారో, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ దండయాత్ర పాదయాత్ర పేరుతో దండయాత్ర చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనిస్తున్నారు ఏ విధంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని వాడుకోవాలని చూస్తున్నారు. దాని వెనక ఈ పాదయాత్ర పేరుతో చేస్తున్న దండయాత్ర వెనక ఎవరు స్వార్థపరులు ఉన్నారు అనేది చూస్తే ఒక్కసారి మీరు కూడా గమనించండి. అందులో రైతులు ఉన్నారా? ఎవరున్నారు ఆ పాదయాత్రలో? కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పరిస్థితులను, వాతావరణం బాగా సమగ్రంగా ఉండే వాతావరణ పరిస్థితుల్ని ప్రజల్లో వేరే భావాలు రేకొత్తించే విధంగా